వెల్కమ్ టు టిఆర్ఎన్ బులెటిన్. నేను కిరణ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోమటిరెడ్డిపై దాడిని ఖండించిన బీర్లా ఐలయ్య, ఈసర గ్రామస్తుల నిరసన, రాజశ్యామ యాగానికి భక్తులు పెద్ద ఎత్తున రావాలని పిలుపు, అర్హులైన నిర్పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఇంటింటికి వాటర్ కార్డులను పంపిణీ చేసిన సామల వెంకటేశం, ఆదోనిలో ఏఐఎస్ఎఫ్ నాయకుల నిరసన, ప్రెస్ మీట్ నిర్వహించిన వైసీపీ పార్టీ మహిళా నాయకురాలు, శ్రీ గంగా పార్వతీ సమేత శివలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, 2024లో ఏ సింహం గెలుస్తుందో చూద్దామన్న రాజకీయ వ్యూహకర్త, రెడ్డిగూడెం ఎస్ఐపై ఫిర్యాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్లా ఐలయ్య, శాలిగౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కోమటిరెడ్డి రోడ్లు బాగాలేవని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్య అని బీర్లా ఐలయ్య అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో భావ వ్యక్తీకరణ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, తమ నాయకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది ఒక పిరికి పందల చర్యగా తీసుకుంటామని అన్నారు. గ్రామాల్లో రోడ్లు బాగాలేవని, ఇందుకైనా తెలంగాణ అప్పుల పాలైందని మాట్లాడితే దాడి చేయటం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే మీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. ఈరోజు తుంగతుద్దు నియోజకవర్గం శాలిగారం మండలంలోని ఇటుకలపాడు గ్రామంలో ఈ ప్రాంత ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇటుకలపాడు గ్రామంలో దర్శనం చేసుకుని అక్కడ ప్రెస్ మిత్రులతోటి అక్కడ రోడ్ల పరిస్థితి గురించి అద్వానంగా ఉన్నాయి, ఆ రోడ్లో కనీసం ఆ గ్రామం పోవాలంటే గంటల సమయం పడుతుంది, ఆ గ్రామం ఏ రకంగా అభివృద్ధి కాలేదు, రోడ్లు అద్వానంగా ఉన్నాయి, ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ అప్పుల పాలైంది, మరి దేనికోసం అయింది, ఇవాళ కనీసం ఈ ఇటుకలపాడు గ్రామం కూడా రోడ్డు వేయని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పి ప్రెస్ మీడియా మిత్రులతోటి ఎంపీ గారు మాట్లాడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ గుండాలు కుర్చీలు విసిరేయడం, కర్రలతో దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ విధంగా మరి కాంగ్రెస్ నాయకులు మీ నా ఎమ్మెల్యేల మీద దాడి చేస్తే ఏ ఒక్క గ్రామం కూడా తిరగదు. 9 ఏళ్ల నుంచి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా తొంగలో తొక్కి ఏమున్నా రాష్ట్రాన్ని ఇలా దోచుకొని దాచుకొని అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ నాయకులు. ఒకసారి మీరు గుండె మీద చేసి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆయనపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఇక్కడ తిరగలేని పరిస్థితి ఉంటుంది. మరొకసారి మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఇలా ఎంపీ గారి మీద చేసినటువంటి దాడిని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పాసులు అధికార పార్టీ వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని నిరసన వ్యక్తం చేసిన కీసర గ్రామస్తులు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గురించి వీఐపీ పాసులు మరియు దర్శనం పాసులు కీసర గ్రామస్తులకు మరియు ప్రతిపక్షాలకు ఇవ్వకుండా అధికార పార్టీ వాళ్లకు మాత్రమే ఆర్డీఓ పాసులు జారీ చేస్తున్నారని, వారికి కొమ్ము కాస్తున్నారని కీసర గ్రామస్తులు మరియు యువకులు ధర్నాలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. నేడు మాకు మా వయసు చిన్ననాటి నుంచి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం స్వామివారి సేవలో కీసర గ్రామస్తులు సేవించి తరించి తమ యొక్క జన్మని సార్థకం చేసుకునే ఉద్దేశంగా మా తాతల నాటి నుంచి నేటి వరకు కూడా అన్ని కులస్తులు అన్ని మతస్థులు అందరూ శివనామస్మరణతో మారబోయే శ్రీ కీసరగుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి దర్శనార్థమై నేడు భక్తులకు దూరం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం పూనుకుంది. వీఐపీలకు మాత్రమే నేడు ఈ దర్శనానికి అనుమతించే కొత్త ఉరవడిని గౌరవ మంత్రివర్యులు తీసుకురావడం జరిగింది. దానికి నిరసనగా నేడు కీసర గ్రామంలో మా కీసర గ్రామస్తులందరి తరఫున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయ్యా మంత్రి గారు, మీరే ఈరోజు ఎవరికి కానీ పాసులు లేవు, ఎవరు ఐడెంటిటీ కార్డు తీసుకొని వారు పోవాలన్నారు, మరి యొక్క పాసులు మీకు తెలియకుండా మీ ప్రభుత్వానికి తెలియకుండా దొంగదారి వేరే వాళ్ళు ఎవరు దొంగదారి తీసుకున్నారు అయ్యా, ఇది మీరిచ్చిన వాయిసే. దీని తర్వాత గౌరవ అఫీషియల్ కలెక్టర్ దృష్టి నుంచి ఆర్డీ ఆఫీస్కి వస్తుంది. మరి పాసులు ఎవరు ఇచ్చారు మీకు తెలియకుండా, మీరు మంత్రివర్గంలో ఉన్నారా లేకపోతే మరి ఏ రాజ్యంలో అయినా ఉన్నారా, మేము ఉండైతే కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు మేము మా గ్రామం కుగ్రామం కీసరలో ఉన్నామని మేము అనుకుంటాం, మరి మీరు ఇది మర్చి మీరు ఏ రాజ్యంలోనే ఉన్నారా అది గ్రహించుకొని మా కీసర గ్రామస్తులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము.
నేడు ఈ రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందని ఈ అందరి కీసర గ్రామస్తులు సాక్షి అని చెప్తున్నారు. ఇలాంటి నిరసన ఏ రోజు కూడా వ్యక్తం కాలేదు. మీరు ఇవ్వాల్సింది ఆల్ పార్టీ మీటింగ్ గత ప్రభుత్వం తెలుగుదేశం అయితేనేమి వైఎస్ఆర్ హయాంలో అయితేనేమి అందరికీ లోకల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి సముచిత న్యాయం చేసి వాళ్ళందరికీ దర్శనార్థమై పాస్ ఇచ్చేవారు, వెహికల్ పాస్ ఇచ్చేవారు, కార్ పాస్ ఇచ్చేవారు. నేడు ఎవరికి లేదంటే ఎవరెవరో కొత్త వాళ్ళు అనామకులు పాసులు పెట్టుకొని తిరుగుతుంటే మా కీసర గ్రామస్తులు మేము ఏం చేయాలని ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేస్తూ కీసర గ్రామస్తులకు ఎలాంటి విలువలు ఇవ్వకుండా ఇలా అవమానపరిచి మంత్రి గారు ఏం సాధిస్తారనే కక్ష సాధింపు సాధ్యం దూరం పెట్టి అధికార పార్టీకే పాసులు ఇస్తాము, ప్రతిపక్షాలకు ఇవ్వాలని చందంగా పార్టీ ఆఫీస్లో ఈ రోజు వెళ్తే పార్టీ ఆఫీస్లో సమాధానం నిర్లక్ష్యంగా చెప్పడం జరిగింది. దానికి నిరసనగా నేడు అంబేద్కర్ సాక్షిగా, రాజ్యాంగ నిర్మాత సాక్షిగా, మా యొక్క హక్కులను కళరాస్తున్న కనుకనే డాక్టర్ భీమరావు అంబేద్కర్ సాక్షిగా మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. కనుక మిత్రులారా, అందరు మేల్కొనండి. ప్రశ్నించే పోయేది ఏం లేదు. బానిస సంఖ్యలు తప్ప మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోలేకపోతే వీళ్ళు తుంగలో వస్తారు మనని. అధికార పక్షానికి మాత్రమే పాసులు ఇచ్చి ప్రతిపక్షాలకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ఈ సభాముఖంగా అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజశ్యామల యాగానికి భక్తులు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చిన బ్రహ్మశ్రీ కోడకండ్ల శ్రీ రామశరణ్ శర్మ దౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట గాజులపల్లి కైలాసపురం గ్రామంలో ఉన్న శివాలయంలో జరిగే రాజశ్యామల యాగంకు భక్తులు తరలి రావాలని చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వాహకులు కోడకండ్ల శ్రీ రామచరణ్ శర్మ గురూజీ అన్నారు. ఆలయ ఆవరణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 550 సంవత్సరాల కింద నిర్మించిన పురాతన శివాలయం శిథిలావస్థకు చేరుకోగా పునర్నిర్మాణం చేశామని, శివరాత్రి సందర్భంగా ఆలయంలో రాజశ్యామల యాగం, మహాపూర్ణాహుతి, సహస్రలింగార్చన, శివపార్వతుల కళ్యాణం జరిపించిన తదనంతరం మహాదేవునికి అఘోర మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో పునర్నిర్మాణం అవుతున్న ఆలయానికి వసుదైవ కుటుంబంలా ఉండి గ్రామ ప్రజలు ఆలయ నిర్మాణ పనులకు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట గాజులపల్లి సర్పంచులు సింహాచలం నరేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు కనకయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ముందుగా మీడియా మిత్రులందరికీ మంచి మనసుతోటి ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం లభించాలని ఆశీర్వచనాలు అందజేస్తూ, దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయం నిర్మించబోతున్నటువంటి మనం నిర్మాణ స్థలంలో నుంచి మాట్లాడుతున్నాము. కైలాసపురం దొమ్మాట గాజులపల్లి, ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల ఈ పురాతనమైనటువంటి దేవాలయాన్ని పునర్నిర్మాణము జీర్ణోద్ధారణ చేయడానికి పూనుకున్నటువంటి ఒక గొప్ప శుభవేళ. గత 25 సంవత్సరాల కాలం నుండి కూడా ప్రతి మహాశివరాత్రికి శివపార్వతుల కళ్యాణము, మహాదేవుడికి అభిషేకం చేస్తూ వస్తున్నాము. మరి ఈ పురాతనమైనటువంటి దేవాలయాన్ని, నాకు తెలిసి ఒక 450 సంవత్సరాల చరిత్ర గల దేవాలయము, ఇక్కడ ఒక పెద్ద బావి ఉండేది, ఆ బావి కూడా పూడ్చడం జరిగింది. అందులో జీర్ణోద్ధారణ చేసి నూతన నిర్మాణము అత్యంత వైభవంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, దేదీప్యమానంగా, అట్టహాసంగా, కైలాస హిమగిరి శిఖరాలలో ఆ ఆది దంపతులు ఎలా ఉంటారో అంత గొప్పగా కట్టాలనేటువంటి ఒక సదుద్దేశంతోటి, ఒక సంకల్ప బలముతోటి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇదే గత సంవత్సరము 1వ తేదీ శంకుస్థాపన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుపుకున్నాము. ఆ శంకుస్థాపన అయిన మరుక్షణం నుంచి కూడా కార్యక్రమాలు నిదానంగా జరగడము ప్రారంభమవడం జరిగింది. మరి ఈ సంవత్సరము కూడా 18వ తేదీ ఫిబ్రవరి నెల మహాశివరాత్రి అనేటువంటి విషయము మీ అందరికీ తెలిసిందే. మరి అందులో ఈ సంవత్సరము మాఘమాసము శనివారము కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి గడియలలో మరి ఆ మహాదేవుడికి మహాశివరాత్రి కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోటి ముందుకు వస్తున్నాము. చాముండేశ్వరి గురుదత్త పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి, మరి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ సంవత్సరము 2023 సంవత్సరము, మరి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఆర్థిక సమస్యలు, రుణబాధలు, అలాగే మరి కాలసర్పదోషాలు,
మాంగ్లిక మాంగళ్య అంగారక కుజదోషాలు గ్రామ అభివృద్ధి అలాగే మండల అభివృద్ధి జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బీబీనగర్ గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి దాదాపు 300కు పైగా నిరుపేదలు దరఖాస్తులు చేసుకుంటే కేవలం 11 ఇల్లు ఇవ్వడం ఏంటని అతహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ బృందం సర్వే నిర్వహించగా 157 మంది నిరుపేదలు అర్హులని గుర్తించడం జరిగింది. కానీ బీబీనగర్లో కేవలం 11 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే నిర్మించారని ఇవి ఎవరికీ సరిపోకుండా ఉన్నాయని అన్నారు. కావున అర్హులైన 157 మందికి వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుందని బీబీనగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అప్లై చేసుకుంటే వారిలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దాదాపు 157 మంది అర్హులను గుర్తించడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే బీబీనగర్ లో కేవలము 11 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించి ఇచ్చారు. అంటే మిగతా 146 నిరుపేదలు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు మిగతా వారికి ఇండ్లెట్లా? ఈ రోజు బీబీనగర్ లో ఏమన్నంటే బీబీనగర్ లో ప్రభుత్వ స్వరం లేదు, అందుకనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించదే అంటున్నారు. మరి మీరు ఇళ్లు నిర్మించినప్పుడు ఎందుకు మీరు క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేసి 157 మందిని మీరు ఈ రోజు అర్హులుగా గుర్తించారు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. నూతన వాటర్ ఫిల్టర్ను ప్రారంభించి వాటర్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసిన సామల వెంకటేశం. భువనగిరి అనంతారం గ్రామంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సామల వెంకటేశం నూతన వాటర్ ఫిల్టర్ను దాదాపు 350,000 రూపాయలతో ప్రారంభించారు. ప్రజలకు మంచినీరు ఇవ్వాలనే లక్ష్యంతో వాటర్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా రోజుకు 2 క్యాన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుబ్బూరి బీరు మల్లయ్య, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, పల్లెపాటి కొండల్ ఎర్రశంకరయ్య మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్లో స్మాల్ బ్రేక్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512 9100885. వెల్కమ్ బ్యాక్ టు బులెటిన్. ఆదోనిలో సమావేశం హాల్లో నిరసన చేపట్టిన ఏఐఎస్ఎఫ్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయుల పట్టభద్రుల అధికార పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారని, ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకుని సర్వీసు నుంచి తొలగించాలని సాయి డిగ్రీ కళాశాలలో సమావేశం హాల్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ నాయకులను ఆదోని 3 టౌన్ సీఐ శ్రీరామ్ మరియు సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆదోని డివిజన్లో ఎంఈఓలు, హైస్కూల్ హెడ్ మాస్టర్లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని, ఎమ్మెల్సీ ఎన్నికలకు మాకు ఎటువంటి సంబంధం లేదని, రాబోవు 10వ తరగతి పరీక్షలు దృష్టిలో ఉంచుకొని ఉత్తీర్ణతా శాతం మరియు హైస్కూల్ సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థి నాయకులు ఆందోళన చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని, ఈ సమావేశంలో అలాంటి చర్చలు చేయడానికి మేము రాజకీయ నాయకులం కాదని తెలిపారు. చిన్న సబ్జెక్టు ఒకటి, టీచర్ హెడ్ మాస్టర్లకి
తర్వాత వాళ్ళకి సంబంధించిన విషయం అంటే డిఓ గారు డిఓ గారు చూసుకుంటారు. మీకు చెప్పింది ఎవరు చెప్పింది? ఆర్జేడీ పరిధిలోనే అడ్వాన్స్ వస్తుండేది, ఎంఈ వస్తుంది. మీరు ఎన్నికలు ఆర్జేడీగా హెడ్మాస్టర్ సస్తం బీటీ పెట్టుకునే హక్కు నాకు ఉంది 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 ఉంది. అంతే, ఏ పర్పస్ పెట్టుకుంటున్నారు? అకాడమిక్ ఇష్యూస్, అకాడమిక్ ఇష్యూస్. ఎస్, అకాడమిక్ ఇష్యూస్ ఓన్లీ, ఓన్లీ ఫర్ అకాడమిక్ ఇష్యూస్. అరే, మీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో బోల్డ్ అయిన సమస్య ఉంటాయి, మేము మాట్లాడుకుంటాము. అది నువ్వు కానీ విను, ఎవరు నాకేం సంబంధం ఉంది ఓటర్ అంటే? ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టకూడదా? టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పెట్టకూడదా? టెన్త్ క్లాస్ రివ్యూ చేయకూడదా? పెట్టుకోవాలనుకుంటే ఎగ్జామ్స్ కి దానికి సంబంధించి పెట్టుకోవాలనుకుంటే డిఓ సార్ గారు, డిఓ సార్ గారు కర్నూలు లో సునీల్ ఆడిటోరియం ఉంది, దానికి దీనికి సంబంధం ఇది ఆదోన్ డివిజన్, ఆదోన్ డివిజన్ లోన, జ్యోతిర్మయ కాలేజ్ లోన. మీకేముంది? మీకు మీకేం లాస్? అదే అదే చెప్పండి. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టమే, నా ఇష్టం. అదొక్క చెప్పండి, నా ఇష్టం. మళ్ళీ గట్టి చెప్తున్నా, నా ఇష్టం. మేము ఎక్కడైనా మీటింగ్ పెట్టుకునే హక్కు మాకుంది. ఎస్, తీసుకో. హెడ్మాస్టర్ రివ్యూ పెట్టుకునే హక్కు యాజ్ ఏ ఆర్జేడీకి నాకుంది. అకాడమిక్ మ్యాటర్స్ పైన, టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పైన మేము మాట్లాడుకునే హక్కు మాకుంది. ఎస్, బి ప్రతాప్ రెడ్డి, బి ప్రతాప్ రెడ్డి, డైరెక్టర్ ఎస్సీఆర్టి, ఆర్జేడీ కడప. ఎఫ్, వైసీపీ పార్టీలో వర్గభేదం ఎదుర్కొంటున్న వైసీపీ పార్టీ మహిళా నాయకురాలు ప్రెస్ మీట్ నిర్వహించింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కైకలూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కార్యకర్త ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యకర్త శారద మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేల వల్ల చాలా అవమానాలు, వేధింపులకు గురవుతున్నానని తెలిపారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వల్ల ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నానని, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా ఒక కార్యకర్తగా పార్టీని నమ్ముకొని పార్టీ కార్యకలాపాలకు నా సొంత డబ్బుతో ఖర్చు పెట్టి పార్టీని అభివృద్ధి చేశానని తెలిపారు. 2013 స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేశానని, తర్వాత ఎంపీటీసీగా కూడా పోటీ చేశానని తెలిపారు. గడప గడపకు ప్రచారం చేసే ప్రయాణంలో నా కార్యకర్తలను పోలీసులు బెదిరించి మాపై తప్పుడు కేసులు పెట్టి అర్ధరాత్రి 1 గంట వరకు స్టేషన్లో ఉంచుతున్నారని, స్థానిక సీఐఎస్ఐలు ఎమ్మెల్యే ఇచ్చిన డబ్బుకు అమ్ముడుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చావనైనా చేస్తాం గానీ పార్టీ వదలమని, త్వరలో సమస్యను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలిపారు. శ్రీ గంగా పార్వతీ సమేత శివలింగేశ్వర స్వామివారి దేవస్థానం నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం మర్లపాలెం స్వయంభూగా వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత శివలింగేశ్వర స్వామివారి దేవస్థానం నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అప్పట్లో గ్రామ మహిళలు కలిసి నిధులు సేకరించి ఆలయ నిర్మాణం చేశారు. ప్రాణప్రతిష్ఠ చేయాలని వేద పండితుల సూచన మేరకు విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మర్లపాలెం గన్నవరం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన అశేష భక్తజనం నడుమ, వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ స్వామివార్ల కళ్యాణం దేదివ్యమానంగా సాగింది. మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు కంభంపాటి ఉమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన స్థలదాతలు కంభంపాటి మధుసూదన్ రావు, సంపూర్ణమ్మ, కస్తూరిబాయి, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పాత బస్తీలో కేటీ రోడ్లో గత రెండేళ్లుగా వేస్తున్న సిమెంట్ రోడ్డు ఆలస్యం అవుతుందని, దాని వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి చెప్పగా, అది సిమెంట్ రోడ్డు అలానే లేట్ అవుతుంది, భరించండి అని, ఎవరి కోసం భరిస్తారని చాలా అవమానకరంగా మాట్లాడారని, ప్రతి ఒక్కరికి నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని అంటూ, డియర్ సీఎం, రాష్ట్రంలో రెండే రెండు సింహాలున్నాయని, అవి ఒకటి బలమైందని, రెండవది తెలివిగలదని, 2024లో ఏ సింహం గెలుస్తుందో చూద్దాం సార్ అని అన్నారు. ఒక సింహము తెలివైనది 2024లో ఏ సింహం గెలుస్తుందో వేచి చూస్తాం సార్. 2024లో ప్రజల నమ్మకం మీరే అని 2024లో ప్రజలు తేలుస్తారు సార్. సీఎం సార్, నేను విపక్షాన్ని కాదు, ఈ కేటీ రోడ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేటీ రోడ్లో ఉన్న సిమెంట్ రోడ్డు పనులు ఆలస్యం అవుతున్నాయని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి నేను తీసుకెళ్లాను. 1/2/2022 తీసుకెళ్లాను. ఆయన దానికి ఇది సిమెంట్ రోడ్డు ఆలస్యం అవుతుంది, ఎవరి కోసం భరిస్తారో, సంవత్సరాల తరబడి లేట్ అవుతుంది అని అహంకారంగా మాట్లాడారు. ఈ సిమెంట్ రోడ్డు గురించినైనా మీరైనా మౌలిక వసతుల పథకాల గురించి చూపించిన ఇంట్రెస్ట్, సిమెంట్ రోడ్ల గురించి, మౌలిక వసతుల గురించి పెద్ద బటన్ నొక్కాలని ఎన్నికల వ్యూహకర్తగా తాతా సుబ్రహ్మణ్యం కోరుకుంటున్నారు. గడప గడపకి వాలంటీర్లను, కార్పొరేటర్లను, మేయర్లను, ఎమ్మెల్యేలను, మంత్రులని పరిగెత్తిస్తున్నారు. 10 మాసాలుగా పాలన ఎక్కడుంది సార్? అమ్మే రెడ్డిగూడెం ఎస్ఐ ఆనంద్ కుమార్ తమపై అకారణంగా దూషించారని మైలవరం కోర్టును ఆశ్రయించిన బాధితురాలు. అన్నేరావుపేట గ్రామానికి చెందిన మేజర్లు అయిన ఓ ప్రేమ జంట వివాహం చేసుకున్న ఘటనలో యువకుని తల్లిదండ్రులను రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు పిలిపించి దుర్భాషలాడుతూ 3:00 నుండి రాత్రి 11 గంటల వరకు ఎస్ఐ ఆనంద్ నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీగా ఉండవలసిన పోలీసులు ఇలా ప్రవర్తించడం చట్ట వ్యతిరేకమన్న అడ్వకేట్ శ్రీనివాసరావు, ఎస్ఐ ఆనంద్ కుమార్పై ఐసీసీ 506, 509 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయవలసిందిగా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి మెమో జారీ చేశారు. కోర్టు మాకు న్యాయమైన తీర్పు ఇచ్చింది, మేము కోర్టు నుంచి న్యాయం పొందాలని కోరుకుంటున్నామండి. న్యాయం మాకు దొరికింది, అదే న్యాయం మాకు ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకొచ్చి మా బాబుని బాగా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించారండి. పోలీస్ స్టేషన్కి పిలిపించి మా ఆయన గారిని నన్ను 8 గంటలు నిలబెట్టి రాత్రి పదకొండింటి వరకు నిలబెట్టి నాకు షుగర్ పేషెంట్ అని చెప్పినా కానీ వినకోకుండా ఎంతో బాధలు పెట్టి మమ్మల్ని నుంచోవాల్సిందే, మీరు ఎక్కడ నుంచోవే అని చెప్పి అసలు ఒక లేడీస్ని నన్ను కూడా చూడకోకుండా అంతమందిలో పెట్టుకొని నన్ను ఎంతో అసభ్యంగా వాళ్ళ ముందు మాట్లాడి నన్ను ఎంతో చిత్రహింసలు చేసి మా భర్తని అటు నుంచారా ఇటు నుంచారా ఏంద్రా నీ పోజు ఏంట్రా నా కొడక అని తిట్టి ఎంతో కష్టపెట్టి మమ్మల్ని నా కొడుకుని పిలిచి నా కొడుకు మమ్మల్ని చూడటానికనే వచ్చింది నా కొడుకుని ఎన్నో బాధలు పెట్టి నా కొడుకుని కొట్టి తిట్టి అసలు ఆ పిల్లని పట్టబెట్టి చేతుల మీద కాళ్ళ మీద కొడుతుంటే నా కొడుకు తలబట్టుకుని ఏడ్చినా కానీ అసలు ఏంట్రా నా కొడక చెప్పరా ఎక్కడికి వెళ్ళాడు నీ కొడుకు నీ తను నీ అన్నయ్య నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పరా నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిందిరా నీ అమ్మ ఎక్కడ పంపించింది ఈ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారండి. ఎస్ఐ గారు ఎంత చిత్రహింసలు మాకు పెట్టారండి. అసలు మేము ఎక్కడ అసలు మమ్మల్ని ఏం చేస్తారో కూడా మాకు భయం వేసిందండి. అసలు ఆయన ఒక ఎస్ఐ గారు మాకు రక్షణ కలిగిద్ది ఆయన వల్ల అని కూడా అనుకోకుండా మేము చాలా భయపడిపోయామండి. ఎస్ఐ గారు లాంటి ప్రవర్తనే లేదండి ఆయన దగ్గర. అసలు మేము అధికారులకు ఫిర్యాదు చేయడానికి మాకు ఎవరు లేరండి. మేము అసలు అనుకోకుండా వెళ్ళామండి. మమ్మల్ని పిలిపించారు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు ఎందుకు పిలిపించారు? ఆయన మా ఆటలకు మనం అంగీకరించాలని చెప్పి మేము ఆయనకైనా మనం న్యాయం చేయాలని చెప్పి మేము ఇద్దరు మా భార్య భర్తలు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మేము ఎవరికి చెప్పలా మేమిద్దరమే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి అది ఏంటండి పిలిచారంట ఏం జరిగి ఏంటండి అని అంటే ఒక్క మాట ఏంటి పిలిచేదేంటి నువ్వేం చేసినవే నీ కొడుకుని ఏం చేసి ఎక్కడ పంపించినవే ఆ పిల్లని ఏం చేసినవే నీకు లాంటి చరిత్రనే దాన్ని కూడా చేస్తావా నీ చరిత్ర ఎలాంటిది నాకు తెలుసు నువ్వు ఎలాంటిదని నాకు తెలుసు ఎలాంటివి అన్నీ మాట్లాడి అటు నుంచోవే ఇటు నుంచోవే నీ తోట తీస్తానే లేడీస్ పోలీసుని తీసుకొచ్చి నీ తోట తీపిపోతే ఇనేది ఎందుకే ఆ పిల్ల ఎక్కడుందో ఇప్పుడు నువ్వు చెప్పాలి నాకు అటు నుంచోవే ఇటు నుంచోవే అసలు నీ
నుంచునే అర్హత కూడా లేదండి కానీ అసలు అసలు ఎంత అసభ్యంగా మాట్లాడింది అంటే అండి నాకు న్యాయం జరిగిందాక నేను ఇది పోరాడుతూనే ఉంటానండి నేను ఇంతటితో వార్తల సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్ఎన్ టీవీ అనురోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000 7517751 మరియు 9000